Back to news. Chittoor jilla putala pattu niyojakavargamlo YCP MLA MS Babuku gadapa gadapaku karyakramamlo chukkedrayindi. Peta agraharamlo gadapa gadapa karyakramanni gramastulu bahishkarincharu. Gramamloni illaku talalu vesi vellipoyaru. Nalugeluga YCP MLA tama gramaniki em chesarani sthanikulu prashnistunnaru. YouTube lo dance chestunnatlu MS Babu kanipinchadam minaha yenadu tama gramabhivruddini pattinchukoledani mandipaddaru. Marovaipu MLA vachi vellaka sthanikulu tama gramaniki mailapadindani veedulanni paspu nillato suddhi chesaru. Jay Chandra Babu Ninadalato, Peta Agraharam Horettindi. Chittoor jilla putala pattu niyojakavargamlo YCP MLA MS Babuku gadapa gadapaku karyakramamlo chukkedrayindi. Peta agraharamlo gadapa gadapa karyakramanni gramastulu bahishkarincharu. Gramamloni illaku talalu vesi vellipoyaru. Nalugeluga YCP MLA tama gramaniki em chesarani sthanikulu prashnistunnaru. YouTube lo dance chestunnatlu MS Babu kanipinchadam minaha yenadu tama gramabhivruddini pattinchukoledani mandipaddaru. Marovaipu MLA vachi vellaka sthanikulu tama gramaniki mailupadindani veedulanni paspu nillato suddhi chesaru. Jay Chandra Babu ninadalato Peta agraharam horettindi. నాయకుడు ఒకే ఒక్క మాట చెప్తున్నాడు, కులం మతం లేదు, పార్టీ లేదు, మేమందరూ కూడా ఉండి మీకు అభివృద్ధి చేయాలనేది. గడప గడప కార్యక్రమం వస్తే మీరు లాకేసేస్తే, ఇల్లు లాకేస్తే మాకేముండదు, పథకాలు తీసుకునేది మాది, అన్ని డబ్బులు తీసుకునేది మాది. ఈరోజు మీరు కూణిం చేస్తున్నారు జనాలను వచ్చేసి, ఇదన్నీ కరెక్ట్ కాదు. మీకు సిగ్గుమాన ఉంటే అన్ని పథకాలు ఇచ్చేయండి వాపస్. మీకు ఒక్క పథకం కూడా మీకు వద్దన్నప్పుడు మీకు ఎందుకు? మీ ఊరికే ఎమ్మెల్యే వద్దున్నప్పుడు మీకు పథకాలు, మా పథకాలు ఎందుకు తీసుకుంటారు? మా పథకాలు ఎందుకు తీసుకొని మీరు మీరు లబ్ధి పొందుతున్నారు? ఇది కరెక్ట్ కాదు. మీకింత రోషమాను ఉంటే మాకు కూడా, మా పదవి, మా పార్టీ కూడా, మాకు కూడా రోషమాను ఉండదు. మీరు కూడా దయచేసి ఈ పేట అగ్రహానికి ఒక్క పథకం కూడా రాకూడదు. కూడా నేను 100% నేను కట్టుబడతాను. దీంట్లో భాగంగా ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఈ విధంగా కూడా చేస్తారు, ఇటు కూడా మూర్ఖులు ఉన్నారని కూడా నాకు నిజంగా నేను అనుకోలేదు. ఇంత మూర్ఖంగా ఉన్నారంటే మొత్తం గడప గడపకు వైసీపీ కనిపిస్తున్నారు. ఇదే పరిస్థితి ప్రతి గ్రామంలోనూ, ప్రతి విలేజ్లోనూ, ప్రతి ఊర్లోనూ ఉంది. వాళ్ళు ఎక్కడైతే ఒక 1 or 2 doors ఎవరైతే ఓపెన్ చేసి ఉంటారో దాన్ని ఫోటోలు తీసుకొని ఆర్భాటంగా లేదో వింతగా చేష్టలు చేసుకుంటున్నారు తప్ప, మా పంచాయతీ వచ్చి 320 ఇండ్లు, మా పంచాయతీ మొత్తం 1500 జనాభా, మా పంచాయతీలో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అన్ని అదర్ క్యాస్ట్, అన్ని ఆల్మోస్ట్ అన్ని క్యాస్ట్లు ఉన్నాయి. ఏ ఒక్క క్యాస్ట్ కానీ మేము ఎవరికి కానీ మేము డోర్లు వేసుకొని బహిష్కరించాలని ఎవరూ చెప్పడం లేదు. అసలు వాళ్ళ పాటికి వాళ్ళు స్వచ్ఛందంగా డోర్లు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారంటే ఇంత లేని, ఇంత మీకు ఇంత సిగ్గులే ప్రభుత్వం. మళ్ళీ ఇంత సిగ్గు మొహన్ ఇది పెట్టుకో, ఏదో ఒక వేదో ఊర్లో ఏడో వేదో ఉంటాడు, వాడిని ఏదో పక్కన పెట్టుకొని సిగ్గు లేకుండా ఊళ్ళో తిరుగుతాం తప్ప దీనివల్ల మీకు ఒరిగింది ఏం లేదు. ఇదే విధంగా రోజు గడప గడపకు మీరు ప్రోగ్రామ్ చేస్తే అబ్బాస్ పాలయ్య తప్ప ఇంక దీంట్లో ఏం మీకు మిగిలింది ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఏమని, ఈ ఎంఎస్ బాబు, మా ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఏమని అందరికీ తెలుసు. బాబాయ్ని చంపేసిన వాడిని వెనకేసుకొస్తాం జగన్మోహన్ రెడ్డి. ఏ మొహం పెట్టుకుని వీడు గడప గడపకపోతాం మాకు అర్థం కావడం లేదు. రాష్ట్రం ఎమ్మెల్యే గారు పేటగ్రహారం పంచాయతీకి రావడం జరిగింది.
ఈ 4 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి చేయలేదు, మాకు ఒక పైసా పథకం మాకు రాలేదు. ఏ అభివృద్ధి చేయనందుకు వాళ్ళు మా ఈరోజు మా గడప గడప కార్యక్రమానికి వచ్చినందుకు మేము బహిష్కరించినాము. వాళ్ళు మాకు వచ్చి ఏమీ చేయలేదు కాబట్టి వాళ్ళు మా ఊరికి రావాల్సిన అవసరం లేదు. కావున వాళ్ళు మా ఊరికి వచ్చి వెళ్ళినందున మేము పసుపు నీళ్ళు కలిపి ఊరంతా పట్టేసినాము, శుద్ధి చేసుకుంటా ఉన్నాము. ఆ ఎమ్మెల్యే గారి 4 సంవత్సరాల్లో మా ముందుకు వచ్చి మీ సమస్యలు ఏమి అని మమ్మల్ని ఎప్పుడు అడగలేదు. ఎమ్మెల్యే ఎవరన్నది కూడా మాకు ఇంతవరకు తెలియదు. ఈరోజు ఇంకా సంవత్సరం ఎలక్షన్స్కి ఉంది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళ హోదా కోసము ఈరోజు గడప గడప కార్యక్రమంని మా పేట గ్రహారం పంచాయతీకి రావడం జరిగింది. ఏ అభివృద్ధి జరగలేదు కాబట్టి మాకు వాళ్ళు మా పంచాయతీకి వచ్చి మా సమస్యలు తెలుసుకోలేదు కాబట్టి ఈరోజు వచ్చి కూడా వాళ్ళు ప్రయోజనం లేదు. వాళ్ళు మాకు